ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ సదస్య మాట్లాడేది. అమ్మా మీ కాలేజ్ క్లర్క్ మాట్లాడుతున్నాను. ఏం చెప్పాలమ్మా, అడ్వాన్స్ కింద మొదట 50,000 ఇచ్చారు, తర్వాత ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, 3 సంవత్సరాల ఎగ్జామ్స్ మాత్రం రాశారు. అదేనమ్మా, కానీ ఈసారి బ్యాలెన్స్ 3 లక్షలు ఇవ్వకపోతే ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ మీరు రాయలేదు. ఆలోచించుకోండి, లాస్ట్ డేట్ రేపే. నుంచి ఫీజ్ కట్టకపోయినా వదిలేశారు, మరి ఇప్పుడేం చేస్తావు? 3 లక్షలు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎన్ని రోజులు నేను ఇలా ఉంటావు? నేను ఏదైతే నీకు చెప్తానో నువ్వు వచ్చాయి. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని దీంట్లో ఉన్న మనీని మన అకౌంట్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనివల్ల నీకు ఏ ప్రాబ్లం రాదు, 100% సేఫ్. ఇదే నీ చివరి అవకాశమే, నువ్వే ఆలోచించుకో. హలో, మేము బీబీఐ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మీ ఫోన్ ఒక మెసేజ్ వచ్చింది, క్లిక్ చేయండి. ఏం మెసేజ్ అండి? మీ అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అన్న దాని గురించి ఒక మెసేజ్ కొంచెం చూసుకోండి. సరే. హలో అమ్లు, నాకు అకౌంట్లో 3 లక్షలు పడినట్టు మెసేజ్ వచ్చింది. నీ ముఖం, ఆ మెసేజ్ ఏంటో ముందు నాకు ఫార్వర్డ్ చేయి. ఇలాంటి మెసేజ్లు చాలా వస్తున్నాయి, ముందు ఫార్వర్డ్ చేయనా కదా? సరే, ఇప్పుడే పంపిస్తాను. సజు, నీకు సుమాంతి గురించి తెలుసు కదా? ఆంటీ స్క్రీన్ షాట్ పంపించవచ్చు. ఆంటీ అకౌంట్ నుంచి అలా 3 లాక్స్ దొబ్బేశారట. కొంప తీసి నువ్వు కాదు కదా? చాచా, నీకంత సీన్ ఎక్కడుందిలే? నువ్వా? నేనేదో నీకు హెల్ప్ చేద్దామంటే నువ్వు మా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తావా? అస్సలు నా గోతిలో నన్నే తీసావు కదే, అయినా మంచి చేస్తాను, మర్డర్ చేశాను అక్క నేను. ప్లీజ్ నన్ను క్షమించు, నేను ముందే చెప్పాను కదా ఇదంతా నా వల్ల కాదని. అయినా నువ్వే నన్ను బలవంతం చేసావు. ఇప్పుడే మీ ఆంటీకి ఫోన్ చేసి అంతా ట్రాన్స్ఫర్ చేసేద్దాం, కానీ నా సమస్యకు పరిష్కారం ఎలా? ఇలా అయితే కాదు, ఇలా రాంగ్ రూట్లో కాకుండా ఇదే సోషల్ మీడియాని నిజాయితీగా యూజ్ చేసుకొని మీ ప్రాబ్లమ్ని మనం అందరికీ తెలియజేయచ్చు. ఎవరో ఒకరు డొనేట్ చేస్తారు. విప్రో, టోటల్, ఇలా చాలా కార్పొరేట్ కంపెనీస్ మంచి మెరిట్ స్టూడెంట్స్కి డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, మంచి టాలెంట్ ఉంది, ఫ్యూచర్లో జాబ్ కూడా వస్తుంది, అప్పుడు నువ్వు రీపే చేసేయచ్చు వాళ్ళకి. అయితే ఇలా అడుక్కోవాలా? ఏం అడుక్కోవట్లేదు, మీ ప్రాబ్లమ్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఒక సొల్యూషన్ కోసం చూస్తున్నావు అంతే. అన్న మనీ రీపే చేసేస్తావు కదా, సో దెర్స్ నో ప్రాబ్లం. సో ప్లీజ్ నా మాట విని మీ ప్రాబ్లమ్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయి. ఓకే. హలో సుమన్ సార్, ఎక్కడున్నారు? నేను 4th ఇయర్ సరస్వతినండి. నేను ఆఫీస్లో ఉన్నా, ఫీజ్ కట్టడానికి వచ్చాను సార్. మార్గం దుర్మార్గమైతే వాట్సాప్ వంచిస్తుంది, ఫేస్బుక్ ఫసక్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఇరుకున పెడుతుంది, ట్విట్టర్ తాట తీస్తుంది, యూట్యూబ్ ఎగతాళి చేస్తుంది. అదే మార్గం సన్మార్గమైతే వాట్సాప్ వెలుగునిస్తుంది, ఫేస్బుక్ ఫేమస్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఐడియానిస్తుంది, ట్విట్టర్ తోడుగా నిలుస్తుంది, యూట్యూబ్ ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి వంచన మార్గాన్ని తుంచేయండి, మంచి మార్గాన్ని ఎంచుకోండి, జీవితం సుఖమే చేసుకోండి.